వైశ్యు, ఒక చిన్న కాంప్లిమెంట్. మెగాస్టార్ చిరంజీవి గారిని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని మిక్సీలో వేసి తిప్పితే ఎట్లుంటారో అట్లున్నారు మీరు. ఒక్క సేమ్ నిజంగా ఆ టీజర్ లో లాస్ట్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా, అట్టే డిట్టో పవన్ కళ్యాణ్ గారిని దింపేస్తున్నారు. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి మేనరిజం చూపిస్తారా? అది ఆయన చేస్తే బాగుంటుంది. మీరు చేయండి ఒకసారి ఫర్ అస్, ఒక్కసారి ప్లీజ్. అయ్యయ్యో, అదే చేత్తో తగ్గేదేలా కూడా చెప్తే నేను ఇంకా హ్యాపీ అయిపోతాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్లీ. ఇంకా మైక్ ఆవిడకి ఇవ్వకండి ప్లీజ్, దయచేసి. ఇంకేం డైలాగ్స్ అడుగుద్దాం. ఓకే, నెక్స్ట్ ఇటువైపు. హలో వైష్ణవ్ సార్. హాయ్ హాయ్ హాయ్. యాక్చువల్లీ ఐఎమ్ ఫ్రమ్ ఇండస్ట్రీ. నాకు మిమ్మల్ని చూసాక నాకు ఏమనిపిస్తుందంటే, ఇప్పుడు దాకా చేసిన రోల్స్ అన్నీ ఒక ఎత్తు, ఒక మేల్ గిబ్సన్ గారి స్టైల్లో ఒక బ్రేవ్ హార్ట్, ఒక జాన్ స్నో, మగధీరలో ఒక కాలభైరవ, ఇలాంటి ఒక వారియర్ రోల్ చేస్తే చూడాలనుంది. యాక్చువల్లీ మీ ఫిజిక్కి, మీ ఐస్కి ఒక టైట్ క్లోజప్ పెట్టి ఆ మగధీర, నాకు మిమ్మల్ని లాంగ్ షాట్లో నుంచి చూస్తుంటే త్రిబులార్లో రామ్ చరణ్ సార్లో ఉన్నారు ఆ మీసం అది. సారీ పోలికని కాదు, బట్ ఆ వారియర్ రోల్లో చూడాలని సార్. అది అది ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ దగ్గర నుంచి? తప్పకుండా అండి, ఐఎమ్ ఓపెన్ ఫర్ ఆల్ రోల్స్. యా, థ్యాంక్ యూ సార్. టీజర్ ఈస్ వెరీ ప్రామిసింగ్. గిరిసే గారు చాలా అద్భుతంగా చేశారండి. థ్యాంక్ యూ. చాలా బాగా చేశారు. కెమెరా వర్క్ కానీ లేకపోతే ప్రొడక్షన్ డిజైన్ కానీ చాలా బాగా చేశారు. రాజ్ మై ఫ్రెండ్, థ్యాంక్ యూ. నీకు మంచి రోల్ పడింది. నువ్వు నిజంగా బ్రహ్మానందం గారిని రీప్లేస్ చేసే రేంజ్కి వెళ్ళిపోవాలని నేను కోరుకుంటున్నాను. నవీన్ అన్న, నవీన్ అన్న బిగ్ ఫ్యాన్. కేతిక గారు మీకు నేను గుర్తున్నాను లేదో, లక్ష్యాకి నేను పనిచేశాను యాక్చువల్లీ రైటర్గా. యా, చాలా బాగున్నారండి, బబ్లీగా చాలా అందంగా ఉన్నారు స్క్రీన్ మీద. యా,